ఈరోజు మనం చూసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఈరోజు మనకు రావడం జరిగింది. సో దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. సో అదేంటంటే డిఎస్సికి దారిటు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు దీనిలో ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం. సో అయితే మనకి ఈరోజు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా వచ్చిందంటే, మనకు డిఎస్సి నోటిఫికేషన్ దాదాపు 1 ఇయర్ నుంచి వాయిదా వేస్తూనే ఉన్నారు. సో టెట్ జరిగినప్పటి నుంచి ప్రతి ఒక్క న్యూస్ అనేది ఏ విధంగా వచ్చిందో వాటన్నిటిని మనకు పబ్లిష్ చేస్తూ ఈరోజు మనకు ఒక ఆర్టికల్ అయితే, పెద్ద ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో దీన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ఇది. సో ప్రతి ఒక్కరి వీడియో లైక్ చేసి షేర్ చేయండి. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం. డిఎస్సి 2018 అభ్యర్థుల జీవితాలతో చంద్రబాబు సర్కార్ చెలగాటం ఆడుతోంది. ఉపాధి పోస్టుల ఖాళీల ప్రకటన, నోటిఫికేషన్ జారీ, షెడ్యూల్ విడుదల, టెట్ నిర్వహణ వంటి అంశాల్లో పాలకులకు స్పష్టత కరువైంది. డిఎస్సి పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం పూటకో మాట, రోజుకో ప్రకటన చేస్తూ ఏడాది నుంచి నిరుద్యోగులను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. ఏళ్ల తరబడి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలని పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఉపాధ్యాయ నియామక పరీక్షలు తరచూ వాయిదా పడుతూ ఉండడంతో శిక్షణ తీసుకోవడానికే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి రావడంతో పేద మధ్యతరగతి అభ్యర్థులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఒకసారి శిక్షణ తీసుకునేందుకు ఒక్కో అభ్యర్థి రూపాయలు 20,000 నుంచి 30,000 వరకు వ్యయం చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 4 లక్షల మంది ఆశతో డిఎస్సి 2018 కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. డిఎస్సి 2018 టీచర్ పోస్టుల భర్తీ ప్రసనం ప్రారంభమైన సరిగ్గా ఈ నెల 29వ తేదీకి ఏడాది కాలం పూర్తి కానుంది. ప్రకటన జారీ నాటి నుంచి చోటుకు రోజుకో న్యూస్ అనేది చేసుకున్న పరిమాణాలను పరిశీలిస్తే, నియామకం కోసం తొలిసారిగా నిర్వహించిన డిఎస్సి ద్వారా రాష్ట్రంలో 10,603 పోస్టులు భర్తీ చేయనున్నట్టు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు అయితే ప్రకటించారు. సో 2017 10వ తేదీ 11వ నెలలో మనకు నోటిఫికేషన్ అనేది ఇస్తామని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పటి వరకు నోటిఫికేషన్ అనేది జారీలేదు. సో దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఒక ఆర్టికల్ రూపంలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆర్టికల్కి సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే ఈ ఇమేజ్ యొక్క లింక్ అనేది ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేస్తాను. మీరు మన ఫేస్బుక్ పేజ్ యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. సో మీరు అక్కడ నుంచి మన ఫేస్బుక్ పేజ్లోకి వెళ్ళి మీరు ఈ ఆర్టికల్ అనేది చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం.